కలెక్టరేట్ ను ముట్టడి చేసిన పలువురు బీజేపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలోని దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. బండి సంజయ్ తో పాటు మరో 8 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత 2 రోజులుగా ఆందోళన తీవ్రతరం చేసిన రైతులకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం రోజు రైతులు కలెక్టర్ను కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అన్నదాతలు జేఏసీ శుక్రవారం రోజున కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు రాముల కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టర్ను ముట్టడించారు. ఇక దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడి చేసిన పలువురు బీజేపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలోని దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. బండి సంజయ్తో పాటు మరో 8 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ గత 2 రోజులుగా ఆందోళన తీవ్రతరం చేసిన రైతులకు బీజేపీ పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం రోజు రైతులు కలెక్టర్ను కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అన్నదాతలను జేఏసీ శుక్రవారం రోజున కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు రాముల కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్ ను ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా బీజేపీ బండి సంజయ్ తో పాటు 8 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న గత 3 రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లా లోపల జరుగుతున్న రైతు ఏదైతే ఆందోళన ఉన్నాయో, రైతు ఆందోళన మాత్రం ఒక రకంగా నిన్న మొన్నటి నుండి అంటే 2 రోజుల నుండి కూడా నిన్న మొన్న కూడా ఆందోళనకరంగా అంటే ఉధృతంగా సాగడం జరిగింది. ఆందోళనలు ఒక రకంగా అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత, రైతులందరూ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా నిన్న మాత్రం ఏదైతే బండి సంజయ్ రావడం, నిన్న బంద్ పిలిపించడంతో బంద్లో మాత్రం అందరూ ఎవరైతే రైతులు ఇచ్చిన బంద్కు స్వచ్ఛందంగా అన్ని సంస్థల వారు అంటే ఇటు విద్యా సంస్థలు కావచ్చు మరియు వ్యాపార సంస్థలు కావచ్చు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి, రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే 3 పంటలు పండించే భూములే ఈ ప్రభుత్వం పరిశ్రమ తీసుకుంటే ఎట్లా మరి రాబోయే కాలంలో కూడా మేము ఏ విధంగా తినాలని చెప్పి ఒక రకంగా వాణిజ్యం కూడా వాణిజ్య వ్యాపారం కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరిగింది. మా రైతులకు మద్దతు జరిగింది. ఇది ఉదయం వరకు మంటే సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు అనేది కామారెడ్డిలో కనిపించలేదు. నిన్న కనిపించకపోయేసరికి అందరూ కూడా ప్రశాంతంగానే బంద్ కొనసాగింది. మరి బంద్లో కూడా అందరికీ కావడం, మరి బంద్కు రైతులు కూడా సంఘీభావం వాళ్ళందరూ కూడా కృతజ్ఞత కూడా తెలపడం జరిగింది. కానీ సాయంకాలం తర్వాత ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామారెడ్డికి వస్తున్నాడని చెప్పి తెలిపిన వెంటనే రైతులందరూ కూడా మళ్ళీ
బీజేపీ పార్టీ మా తరపున నిలబడుతుందేమో అని చెప్పని అందరూ కూడా రావడం, మరి ఎవరికి కూడా మద్దతు పలకడం, స్వాగతం పలకడం, పోలీసు వారు కూడా ఈ యొక్క టోల్ ప్లాజా ఏదైతే టోల్ ప్లాజా దగ్గర నుండి కూడా అతన్ని ఆ బట్టి సంజయ్ని పూర్తి స్థాయిలో బందోబస్తుతో రాములు ఏదైతే రైతు చనిపోయిండు రాములు ఇంటికి ఆ అట్లూరు రేలారెడ్డికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ రైతు ఇంట్లో ఆ రాములు ఇంట్లో కూడా వాళ్ళ భార్యకు పిల్లలకు భరోసా మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాం, మీ భూములు ఎలాంటి భూములు, రైతు ఏ భూమి కూడా ఏ రైతు యొక్క భూమిని పోకుండా మేము కాపాడతామని చెప్పి అతని యొక్క రాములకి భరోసా ఇచ్చి మరి అక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారందరికి కూడా ఒకటి ఆ తర్వాత అట్లూరు గ్రామానికి వచ్చిన తర్వాత రైతులు మంది అక్కడ అడ్డుకోవడం రాయ అతనితో అన్న మేము కలెక్టరేట్ పోదామని చెప్పి ఒకేసారి వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ కు పాదయాత్రగా రావడంతో ఆ కలెక్టరేట్ దగ్గర మాత్రం ఆ ఉద్రిక్తత పరిస్థితులు అంటే వీరు ఆ గేట్లు రైతులందరి గేట్లని ఆ నూకడం గేట్లకి లోపల కలెక్టరేట్ లోపలికి ఆ రాత్రి సమయంలో కూడా పోవడం బండి సంజయ్ కూడా అక్కడే కూర్చోవడం అనేది జరిగింది. దాంతో రైతులందరూ రెచ్చిపోయి ఇటు పోలీసులు కూడా సంయమన భావం కోల్పోయి ఆ యొక్క రైతులని కొట్టడం అనేది కూడా జరిగింది. కొంతమంది రైతులు కూడా వాస్తవంగా దెబ్బలు తాగడం ఒక రైతు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయం లోపల ఆ ప్రైమ్ లైన్ న్యూస్ ఏదో చూస్తుందో ప్రతి రైతులు మరి కెమెరామెన్ లైవ్ లోపల మనం చూపిద్దామని పోతే అదే కాకుండా ఇంకా మరి కొంతమంది ప్రతినిధుల మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఎస్పీ స్వయంగా అక్కడ ఉండి ఎస్పీ చేయి చేసుకోవడం జరిగింది. కొంతమందికి రక్తాలు కూడా అంటే మీడియా ప్రతినిధులకు రక్తాలు కూడా కారడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది. మరి ఆ యొక్క బండి సంజయ్ని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తీసుకుపోయే సమయంలో రైతులు ఆ యొక్క సమయం యొక్క సమయమానం కోల్పోయి ఆ యొక్క వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కొంతమంది బండలు కూడా వాహనంపై బండలతో కూడా పెద్ద పెద్ద బండలతో కూడా వాహనంపై ఎత్తివేయడం జరిగింది. దాంతో రైతు పోలీసు వాళ్ళని చేస్తే ఎవరైతే ఆ వాహనాన్ని ధ్వంసం చేసినా ధ్వంసం చేసిన వాళ్ళని వారికి నానబెలగులు దాదాపుగా 10 మంది రైతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా గేట్ కలెక్టరేట్ గేట్ నుంచి లోపలికి పోయిన రైతులను కూడా అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా వారిపై నాన్ అవైలబుల్ పంపించడం. మరి అదే కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కామారెడ్డి ఇన్ఛార్జ్ ఎవరవుతుంటారో అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మరి 3 కౌన్సిలర్ల పైన నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, బండి సంజయ్ కూడా నాన్ అవైలబుల్ కేసు పెట్టడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం లోపల ఈ యొక్క ప్రభుత్వం పోలీసుల సహాయంతో చేసేదని చెప్పి మాత్రం ఇక్కడ రైతులు అంటున్నారు ఆమెని. మరి ఇది ఇప్పటికొక 20 మంది పైన కేసులు నమోదు కావడం జరిగింది. మరి ఈ యొక్క పరిణామం ఈ రోజు కూడా కొన్ని గ్రామాల ప్రజలు కూడా ఆ యొక్క ఆయా గ్రామాల్లోనే రైతులు వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. మరి ఇది ఇక్కడ ఉన్న ఓవరాల్ గా పరిస్థితి ఆమె. పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్